సమయం బట్టి ఎవర్ని రంగంలోకి దింపాలన్నది ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి బాగా తెలుసు. 2019 ఎన్నికల్లో ఎంపీ విజయసాయి రెడ్డి గారు తన మేధాశక్తిని రంగరించి మరి తన వ్యూహాలు అమలు చేసిన విధానం ఎంతో మెచ్చుకోదగ్గినవే. సరిగ్గా అధికార పార్టీ ప్రభుత్వం వచ్చాక ఎంపీ విజయసాయి రెడ్డి గారిని దూరం చేశారు, ఇది చేశారు అంటూ అనేక రకరకాల వార్తలు వచ్చాయి. కానీ అల్టిమేట్ గా జగన్ మరోసారి విజయసాయి రెడ్డి గారిని సరైన టైంలో రంగంలోకి దింపారు. తాజాగా ఎంపీ విజయసాయి రెడ్డి గారు సంచలన కామెంట్లు చేశారు. తెలుగుదేశం పార్టీ అధినేత చారా చంద్రబాబు నాయుడు గారికి పూర్తిగా మతి భ్రమించింది. ఇష్టం వచ్చింది మాట్లాడుతున్నా, ఇక నీకు పూర్తిగా ముగింపు దిశగానే అడుగులు పడబోతున్నాయి రాబోయే రోజుల్లో అంటూ ఎంపీ విజయసాయి రెడ్డి గారు సంచలన కామెంట్లు చేశారు. చంద్రబాబుకు ఇప్పటి వరకు స్థిర నివాసమే లేదని, ప్రజలను మోసం చేయడానికి చంద్రబాబు విజన్లు ఉన్నాయి, పుట్టుకొస్తున్నాయి అన్నారు. ఇక అసంఘిక శక్తులకు సపోర్ట్ చేస్తూ తెలుగుదేశం పార్టీ పాల్పడుతున్న కార్యక్రమాలను ఢిల్లీ వేదికగా ఖండించారు ఆయన. తెలుగుదేశం పార్టీ గుర్తింపే రద్దు చేసేయాలి, అసలు టీడీపీ పార్టీ అసలు ఒక రాజకీయ పార్టీయే కాదు, ఎంపీ విజయసాయి రెడ్డి గారు సంచలన బాంబులు పేల్చారు. పేల్చడమే కాదు, ఏకంగా ఎన్నికల కమిషన్కు చంద్రబాబు వైఖరి, పార్టీలో ఉన్న అధినేత చేయకూడని పనులు చేస్తూ పార్టీని నడిపిస్తున్న తీరును ఏకంగా ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్తున్నారు ఎంపీ విజయసాయి రెడ్డి గారు. టీడీపీ పార్టీ గుర్తింపునే రద్దు చేయండి అంటూ నివేదికను కూడా అమలు చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. రాజకీయాల్లో పూర్తిగా లైన్ దాటి ప్రవర్తిస్తున్న చంద్రబాబు నాయుడుకి ముగింపు పలికే అడుగులు దగ్గరలోనే ఉన్నాయి అంటూ విజయసాయి రెడ్డి గారు సంచలన బాంబు పేల్చేశారు. రాబోయే ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్సీపీ పార్టీకి 51% పైగా ప్రజలందరి మద్దతు ఉందన్నారు. 151 సీట్లకు ఒక్క సీటు కూడా తగ్గదు చూసుకో అంటూ ఏకంగా విజయసాయి రెడ్డి గారు సవాల్ విసిరారు చంద్రబాబుకు. తెలుగుదేశం పార్టీ ఎన్ని అరాచకాలు చేస్తున్నా చూస్తూ నవ్వుతూ పోతున్నారు కదా అనుకుంటున్నారు ముఖ్యమంత్రి జగన్ను చూసి. కానీ సరైన తెలివైన దెబ్బ ఎక్కడ ఎప్పుడు ఎలా కొట్టాలో ఆయనకు తెలిసినంత గట్టిగా ఎవరికీ తెలియదు. తాజాగా చంద్రబాబుకు ఢిల్లీ వేదికగా బలమైన చెక్ పెట్టేందుకు ముఖ్యమంత్రి జగన్ ఎంపీ విజయసాయి రెడ్డి గారిని వేదికగా మలుచుకొని రంగం సిద్ధం చేస్తున్నారు. ఎప్పుడు ఏ క్షణం ఎక్కడి నుంచి ఏ పిడుగు పడుతుందో అన్నదే టీడీపీకి ఇప్పుడున్న సవాల్. చూద్దాం ఏం జరుగుతుంది, ఎలా దీన్ని ఎదుర్కొని నిలబడతారన్నది. ముఖ్యమంత్రి జగన్ సంక్షేమ పాలననే ప్రజలు మళ్ళీ కోరుకుంటున్నారని విజయసాయి రెడ్డి గారు అన్నారు. చంద్రబాబు ప్రతి పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నాడు. తెలుగుదేశం పార్టీ కూటమి గుణపాఠం నేర్పిస్తాం. చంద్రబాబు తనను తాను సింహంలా ఊహించుకుంటున్నాడు. చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలే. తెలుగుదేశం పార్టీ అంటే ప్రజల తెలుగు ద్రోహుల పార్టీ. అది అధికారం కోసం టీడీపీ నేతలు దేశ ద్రోహానికి కూడా వెనకాడరు, దేశ వ్యతిరేక శక్తులతో కూడి పొత్తు పెట్టుకుంటారు. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబుకు ఒక స్థిర నివాసమే లేదు అంటూ ఎంపీ విజయసాయి రెడ్డి గారు సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు. సంక్షేమ పథకాల అమల్లో జగన్ సామాజిక న్యాయం చేశారు, వ్యవస్థలను మేనేజ్ చేసుకుని గొప్ప విజన్ అంటూ చంద్రబాబు హడావిడి చేస్తాడు. అసలు విజన్ 2047 అంటూ కొత్త రాగం అందుకున్నారు. ప్రజలను నమ్మించి మోసం చేసేందుకే చంద్రబాబు విజన్ మాట. 2024 తర్వాత చంద్రబాబు రాజకీయ జీవితం పూర్తిగా ముగింపు దిశగా అడుగులు పడతాయి, మీరే చూడండి అంటూ ఎంపీ విజయసాయి రెడ్డి గారు అన్నారు. ఇక అసంఘిక వ్యక్తులకు సపోర్ట్ చేసే టీడీపీ అసలు రాజకీయ పార్టీ అయిన కాదని, తెలుగుదేశం పార్టీ గుర్తింపును ఎన్నికల సంఘం వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేయడమే కాదు, లేఖ కూడా రాస్తున్నారు. తాజాగా 2024 తర్వాత టీడీపీ పూర్తిగా ముగుస్తుంది, వాళ్ళ చాప్టర్ ఉండదు అని ఎంపీ విజయసాయి రెడ్డి గారు పేల్చిన బాంబు ఇప్పుడు వైరల్ అవుతుంది.